ఆయన పార్టీ రాష్ట్ర శాఖలో సీనియర్ మోస్ట్ నాయకుడు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో మొట్టమొదటిసారి పార్లమెంట్కు పోటీ చేసి ఢిల్లీకి వెళ్లారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన అభ్యర్థుల్ని నిలపాలని పార్టీ భావిస్తుంటే ఆయన మాత్రం ఎమ్మెల్యే వద్దు ఎంపీ ముద్దు అంటున్నారట. ఆ నేత ఎవరు? ఎందుకీ మార్పు? ఓ ఇన్సైట్. గంగాపురం కిషన్ రెడ్డి కేంద్రంలోని నరేంద్ర మోదీ కేబినెట్లో మంత్రి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక కేంద్ర కేబినెట్ మొట్టమొదటి తెలంగాణ మంత్రి. బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా, ఉమ్మడి ఏపీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కిషన్ రెడ్డి తెలంగాణ వచ్చాక మొదటి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1999 ఎన్నికల్లో కార్బా నియోజకవర్గం నుంచి మొదటిసారి అసెంబ్లీకి పోటీ చేసిన ఓడిపోయిన కిషన్ రెడ్డి 2004 హిమాయత్ నగర్, 2009 అంబర్పేట్ నుంచి హ్యాట్రిక్ విజయాలు సాధించి తెలుగులేని నాయకుడిగా ఎదిగారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్పేట్ నుంచి అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. నిజానికి ఈ ఓటమే ఆయన రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిందనేది పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. 2019 పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిన కిషన్ రెడ్డి విజయం సాధించి ఏకంగా కేంద్ర కేబినెట్ లో స్థానం దక్కించుకున్నారు. తెలంగాణ బీజేపీలో సీనియర్ మోస్ట్ అయిన కిషన్ రెడ్డి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు సమాంతరంగా మరొక వర్గాన్ని నడుపుతున్నారని సమాచారం. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలో నిలపాలని భావిస్తోంది. ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్, బండి సంజయ్, సోయం బాపురావు సహా సీనియర్లు డీకే అరుణ, వివేక్, జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలంతా అసెంబ్లీ బరిలో దిగేందుకు సిద్దమవుతున్నారట. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి కిషన్ రెడ్డి అనాసక్తిగా ఉన్నట్లు తెలిసింది. మరోసారి సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని కిషన్ రెడ్డి చెబుతుండడంపై ఆయన వర్గీయుల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అంబర్పేట అసెంబ్లీ స్థానానికి కిషన్ రెడ్డి భార్య కావ్యారెడ్డి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే కేసీఆర్ కుటుంబ పాలనను వ్యతిరేకిస్తూ తన కుటుంబ సభ్యులను ఎందుకు పోటీ చేయిస్తానని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు సమాచారం. కిషన్ రెడ్డి అసెంబ్లీ బరిలో నిలవకుంటే క్యాడర్కు తప్పుడు సంకేతాలు వెళతాయని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. కిషన్ రెడ్డి లాంటి నాయకుడు పోటీకి దూరంగా ఉంటే ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు అవుతుందని, పార్టీ విజయావకాశాలు దెబ్బతింటాయని కమలం పార్టీ క్యాడర్ అంటోందట. అయితే సీనియర్లంతా అసెంబ్లీకి పోటీ చేయాలని బీజేపీ హైకమాండ్ ఆదేశాలు ఇవ్వలేదని కిషన్ రెడ్డి చెప్తున్నారట. నిజానికి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి రేసులో కిషన్ రెడ్డి ఖచ్చితంగా ముందుంటారు. అయితే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రాదని, మరోసారి ఎంపీగా గెలిస్తే మోదీ కేబినెట్లో రెండోసారి స్థానం దక్కించుకోవచ్చన్న ఆలోచనలో కిషన్ రెడ్డి ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. కిషన్ రెడ్డి పోటీ చేయకుంటే అంబర్పేట నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా ఎవరు బరిలో ఉంటారన్న చర్చ ఊపందుకుందట. ఈ నేపథ్యంలో అంబర్పేటపై ఆశలు పెట్టుకున్న కమలం పార్టీ నేతల లిస్టు పెద్దగానే ఉందట. కిషన్ రెడ్డి ఆశీస్సులు ఉన్న నాయకుడే అంబర్పేట బరిలో ఉంటారన్న టాక్ నాంపల్లి బీజేపీ కార్యాలయంలో వినిపిస్తోందట.